హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ టుటోరియల్స్ ఎల్ఎల్బి అడ్మిషన్స్ త్రో మేనేజ్మెంట్ కోటా మేనేజ్మెంట్ కోటా ద్వారా ఎల్ఎల్బి అడ్మిషన్స్ లేదా ఎల్ఎల్ఎం అడ్మిషన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు అన్న అంశాన్ని ఈ వీడియోలో మాట్లాడుతాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవ్రీ ప్రైవేట్ కాలేజ్ లో ఓకే నాట్ గవర్నమెంట్ కాలేజ్ ఎవ్రీ ప్రై ప్రైవేట్ లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ సీట్స్ అయితే మేనేజ్మెంట్ కోటా ద్వారా భర్తీ చేస్తుంటారు సో ఈ మేనేజ్మెంట్ కోటా లో మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే నార్మల్గా ఎల్ఎల్పి జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఉండవలసిన ప్రతి అర్హత మీకు కూడా ఉండాలి కాకపోతే మీరు లాస్ సెట్ పాస్ కాకపోయినా కూడా మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చు సో ముఖ్యంగా ఎవరైతే లాస్ సెట్ రాయలేదో లాస్ సెట్ రాసి పాస్ కాలేదో సో వారు మేనేజ్మెంట్ కోటాకి అయితే వెళ్తుంటారు సో చాలా కాలేజెస్ ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశాయి సో కొన్ని కాలేజెస్లో సీట్స్ కూడా ఫుల్ అయిపోయాయి మేనేజ్మెంట్ కోట ద్వారా సో మీరు ఆలస్యం చేయకుండా నేను చెప్పినవి ఫాలో అవ్వండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మేనేజ్మెంట్ కోటా పలానా కాలేజ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందా కాలేదా అని ఏ విధంగా తెలుసుకోవాలంటే మీరు ఆ కాలేజ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయాలి లేదా వాళ్ళు పేపర్లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అయినా చూడాలి లేదా మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వాలి కాలేజ్ని సో అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేస్తారు సో అనేది మనం కరెక్ట్గా చెప్పలేం అదేవిధంగా పేపర్లో ఎక్కడో కార్నర్లో ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ అది కూడా మనం అంత కనిపెట్టలేము సో మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వండి కాలేజ్ని కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడండి నెక్స్ట్ ఒకవేళ రిలీజ్ అయినట్లయితే సీట్స్ వ్యాకెంట్ ఉన్నట్లయితే మీరు కోరుకున్నటువంటి కోర్సులో మీరు అప్లై చేసుకోండి వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారం వాళ్ళు కొంచెం థౌజండ్ రూపీస్ అయితే నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ చార్జ్ చేస్తారు నెక్స్ట్ ట్యూషన్ ఫీ ఎంత అనేది చెప్తారు లైబ్రరీ ఫీ ఎంత అనేది చెప్తారు మొత్తం రౌండ్ ఫిగర్ ఎంత అనేది చెప్తారు పర్ ఇయర్ ఎంత సో ఇక్కడ గుర్తుంచుకోవాలి మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్ తీసుకుంటే మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదండి స్కాలర్షిప్ కూడా రాదు సో మీరు మొత్తం ఫీ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది సో ప్లీజ్ మైండ్ ఇట్ మీరే ఫీ అనేది పే చేసుకోవాలి ఎంత ఫీ ఉంటే అంత పర్ ఇయర్ కట్టాల్సి ఉంటుంది ఫస్టే వాళ్ళు ఫీ అనేది చెల్లించుకుంటారు మీ ద్వారా నెక్స్ట్ వాళ్ళు స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ అని చెప్పేసి కొంచెం డొనేషన్ కూడా అడుగుతారు సో డొనేషన్ ఎంత ఉంటుందంటే మనం కాలేజ్ టు కాలేజ్ అయితే చేంజ్ అవుతుంటుంది సిక్స్టీ థౌసండ్ ఉండొచ్చు ఎయిటీ థౌజండ్ ఉండొచ్చు వన్ ల్యాక్ ఉండొచ్చు సో మరి అది కంపల్సరీగా కట్టాలా అంటే సో అది కంపల్సరీ కాదు నాకు తెలిసినంత వరకు అయితే సో మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడండి కాలేజ్కి వెళ్ళినప్పుడు సో మీరు మాట్లాడే తీరు సో మీరు ఎవరి ద్వారా కాలేజీని కన్సల్ట్ అవుతున్నారు సో అన్నిటి మీద కూడా డిపెండ్ అవుతుంది సో ఏదైనా ఏదైనా కూడా ఓపెన్ గా మాట్లాడండి పొలైట్గా గా మాట్లాడండి సో డొనేషన్ గురించి ఇది నెక్స్ట్ మీకు సీట్ వచ్చిందా రాలేదా అనేది మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి నోటీస్ బోర్డులో లిస్ట్ అయితే అప్లోడ్ చేస్తారు లేదా మీరు వాళ్ళని డైరెక్ట్ గా అడిగి తెలుసుకోవడం మంచిది సో ఈ విధంగా మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చు మీరు ప్రజెంట్ ఏం చేయండి అంటే ఇక్కడ నేను ప్రీవియస్ గా అప్లోడ్ చేశాను ఒక వీడియో ఎవ్రీ లా కాలేజ్ గురించి ఈ విధంగా కూడా తెలుసుకోండి అని చెప్పాను సో ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఉంది సో ఆ వీడియోని ఒకసారి చూడండి చూస్తే మీ కాలేజెస్ మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ వాళ్ళ ఫోన్ నెంబరు వెబ్సైట్ లింక్స్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు లేదా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి మీరు కావాలనుకుంటున్న కాలేజ్ నేమ్ టైప్ చేసి అక్కడ వచ్చినటువంటి వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ లా వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఇది ఓపెన్ చేశాను సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడొచ్చు రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కేటగిరీ సీట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అంటే స్టిల్ దే ఆర్ యాక్సెప్టింగ్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోట అనమాట సో ఈ కాలేజ్ లో మీరు ఇంకా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు సో కొన్ని కాలేజెస్ లో ఆల్రెడీ మేనేజ్మెంట్ కోట అడ్మిషన్స్ ఫిల్ అయిపోయాయి సో మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఫస్ట్ సర్వ్ బేసిస్ కాబట్టి ఆలస్యం చేయకుండా అలర్ట్గా యాక్టివ్గా కాలేజ్కి వెళ్ళి పని చేయించుకోండి ఎందుకంటే ఎవరు ముందు వస్తే వారికే సీట్ ఇస్తారు సో మీరు కాలేజ్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి అడ్మిషన్ తీసుకోండి అదే విధంగా అయితే ఇక్కడ అస్సలు ఉండదు సో మీరే కాలేజ్ వాళ్ళ వెంటబడి రిక్వెస్ట్గా అడ్మిషన్ అయితే తీసుకోవాలి సో ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా వచ్చింది సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను వెబ్సైట్ లో ఏ విధంగా తెలుసుకోవచ్చు అని సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు లా కాలేజ్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఐ హావ్ సీన్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సుల్తాన్ ఉల్ ఉలుమ్ కాలేజే ఉంది సో ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా పైన సో దాని మీద క్లిక్ చేయండి సో మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్స్ చేపడుతున్నాము అన్నట్టు వెబ్సైట్లో చెప్పారు సో మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో అవన్నీ కూడా ముందే తెలుసుకోవడం మంచిది ఏ ఏ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి ఎంత ఫీ తీసుకొని రావాలి ఎన్ని ఒరిజినల్ తీసుకొని రావాలా జిరాక్స్ ఎన్ని కాపీస్ తీసుకొని రావాలి ఎందుకంటే మీరు ఉన్నటువంటి ఆపర్చునిటీని వాడుకోవాలి ఫోన్ చేసి వెళ్తే మంచిదే కదా సో టూ టైమ్స్ తిరగకుండా ఒకేసారి ఫోన్లో మాట్లాడుకొని వెళ్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ సో ఇక్కడ కూడా ఏ కాలేజ్ అయినా సరే కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు సో అది అడ్మిషన్స్ టైం కాబట్టి ఖచ్చితంగా ఫోన్స్ అయితే లిఫ్ట్ చేస్తారు సో ఒకటికి ఐదు సార్లు అయితే చేయండి ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్ కోటా సో సైనింగ్ అవుట్ అండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మేనేజ్మెంట్ కోటా వారికి ఫీ రింబర్స్మెంట్ రాదు నెక్స్ట్ మీకు కన్వీనర్ కోటా ద్వారా అడ్మిషన్ తీసుకున్న వారికి కూడా ఒకే విధంగా ఒకే క్లాస్ రూమ్ లో క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది స్పెషల్ గా మీకు వారికి అలా ఏం ఉండదండి సో నౌ ఐఎమ్ రియల్లీ సైనింగ్ అవుట్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే